కొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానాలు కల్పించారనేటువంటి అంశాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అయితే వీటి ప్రకారం మనం ఒకసారి పరిశీలించినట్లయితే సామాజిక సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏపీ మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని స్థానాలలో స్థానాలు కల్పించారనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ సామాజిక సమీకరణాలు మంత్రివర్గంలో ఎలా ఉన్నాయనేది కనుక చూసినట్లయితే ముందుగా ఎస్సీ మాల డోల బాల వీరాంజనేయ స్వామికి, అలాగే ఎస్సీ మాదిగ వంగలపూడి అనిత, ఎస్టీ గుమ్మడి సంధ్యారాణి, ముస్లిం మైనారిటీ ఫరూక్, ఆర్యవైశ్య నుంచి టీడీ భరత్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి, ఇంకా కాపు సామాజిక వర్గం నుంచి నిమ్మల రామానాయుడు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, బలిజ సామాజిక వర్గం నుంచి నారాయణ, కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ పయ్యావుల కేశవ్, గొట్టుపాటి రవి, బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి పార్థసారథి సత్యకుమార్, ఇక బీసీ మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర, బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కె శ్రీనివాస్, బీసీ కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి అచ్చెన్నాయుడు, బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్, బీసీ శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి వాసం శెట్టి సుభాష్, కురుబ సామాజిక వర్గం నుంచి సవిత. ఈ విధంగా సామాజిక సమీకరణాలు ఉన్నాయి, వీరికి మంత్రివర్గంలో స్థానాలు కల్పించడం జరిగింది.